మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ 9 ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేస్తూ ఉండండి మరిన్నో లేటెస్ట్ వీడియోస్ ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాను సో ఇప్పటి నుండో ఏదో చూస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ డిఎస్సీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు ఏపీలో 8000 కు పైగా టీచర్ పోస్టుల భర్తీకి క్లారిటీ ఇచ్చిందనే చెప్పొచ్చు ఆ వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో చివరి వరకైతే స్కిప్ చేయకుండా చూడండి ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ టీచర్ పోస్టులకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర శాసనసభ మండలిలో విద్యాశాఖ మంత్రి బొత్స మాట్లాడుతూ ఖాళీగా ఉన్న 8000కు పైగా టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు ఈ విషయంలో తాము కట్టుబడి ఉన్నామని మెరుగైన విద్యను రాష్ట్రంలో అందిస్తున్నామని వెల్లడించారు అయితే మంత్రి బొత్స ప్రకటనపై ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ఖండించడం జరిగింది కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్లో 40,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కానీ మంత్రి బొత్స మాత్రం 8000 టీచర్ ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేస్తామని చెబుతున్నారని ఇది సరైన పద్ధతి కాదని మెగా డిఎస్సి ప్రకటించాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేయడం అయితే జరిగింది సో ఏది ఏమైనప్పటికీ కూడా కొన్ని వేకెన్సీస్ని అయితే డిస్టిక్ వైజ్ చూపించడం జరిగింది సో అవి మళ్ళీ డిఎస్సి పడే టయానికి పెరగొచ్చు కాబట్టి దానికి మనకి 8000 పోస్టుల వరకు డిఎస్సి ఇచ్చే అవకాశం అయితే ఉన్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ప్రకటించడం జరిగింది ఇక డిస్టిక్ వివరాల్లోకి వస్తే శ్రీకాకుళం 126 పోస్టులు ఉన్నాయి విశాఖపట్నం వచ్చేటప్పటికి 334 విజయనగరం 65 తూర్పు గోదావరి 1221 పశ్చిమ గోదావరి 448 కృష్ణ 43 గుంటూరు 507 ప్రకాశం 415 నెల్లూరు 340 చిత్తూరు 618 వైఎస్ఆర్ కడప 401 అనంతపూర్ 206 కర్నూలు 3442 మొత్తం పోస్టులు చూస్తే 8366 పోస్టుల వేకెన్సీస్ ఉన్నట్లయితే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వెల్లడించడం జరిగింది అసెంబ్లీలో త్వరలోనే నోటిఫికేషన్ కూడా జారీ చేస్తామని స్పష్టమైనటువంటి క్లారిటీ కూడా ఇవ్వడం అయితే జరిగింది సో కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖకు ఇచ్చినటువంటి 40,000 పోస్టుల నివేదికను బట్టి ఇంకా పెరిగే అవకాశం కూడా ఉన్నట్లయితే ఒక స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది ఫ్రెండ్స్